Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి ఏపీ ప్రభుత్వం షాక్. మాజీ ఎమ్మెల్యేలపై సిబిఐ విచారణ. మైనింగ్ కేసులో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్కు ఉచ్చు బిగిస్తోంది. ఎరపతినేనిపై ఉన్న కేసులన్నింటినీ సిబిఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎరపతినేనిపై ఉన్న 18 కేసులపై సిబిఐ విచారణ చేపట్టాలంటూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఎమ్మెల్సీ టీజీవి కృష్ణారెడ్డి హైకోర్టులో వేసిన అప్పీల్కు సంబంధించిన వివరాలను జీవోలో పొందుపరిచింది. ఎరపతినేనిపై ఉన్న కేసులకు సంబంధించి హైకోర్టు విచారణ జరిపి గతంలోనే తీర్పును వెలువరించింది. సిఐడి దర్యాప్తు తర్వాత పూర్తి స్థాయి దర్యాప్తు కోసం సిబిఐ విచారణ చేపట్టాలని పేర్కొంది. అయితే సిబిఐ విచారణ చేపట్టాలా వద్దా అనే నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాలని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే ఎరపతినేనిపై ఉన్న కేసులను సిబిఐకి అప్పగించింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సిబిఐకి అప్పగించిన తొలి కేసు ఇదే. కాగా గుంటూరు జిల్లా పిడుగురాళ్ల దాచేపల్లి మండలాల్లో ఎరపతినేని కంపెనీ అక్రమంగా మైనింగ్ చేపట్టిందని ఆరోపణలున్నాయి. 2009-2014 అసెంబ్లీ ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఎరపతినేని. 2019 ఎన్నికల్లో వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు.